సీఎం జగన్ పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో అఖిలపక్ష పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం హయాంలో అన్ని ఏర్పాట్లతో పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని శిథిలావస్థకు చేర్చారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి ఆరోపించారు. ఉండగా వాళ్ళ విలువ ఇచ్చి ఏమైనా నాణ్య వాళ్ళకి ఏమేమి ఇచ్చారో చెప్పి దానికి గమనించుకున్నాం.